భద్రాచలం పట్టణానికి సంబంధించి సమస్య ఒకటి తీవ్రమైంది ఉంది. భద్రాచలం యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది. దాని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న 2 రోజుల క్రితం అక్టోబర్ 1వ తారీఖు నాడు అనుకుంటా మాట్లాడారు. ఏమనంటే ఇప్పుడున్న భద్రాద్రి జిల్లా నుంచి 7 మండలాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014లో ఒక్క కలంపోటుతో ఆంధ్రప్రదేశ్లో కలిపారు, పోలవరం విలీన మండలాలనే పేరుతో. ఎంత విచిత్రంగా కలిపారంటే, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వార్డులు, రాజుపేట కాలనీలో ఒక బజారు తెలంగాణ, ఇంకో బజారు ఆంధ్ర, ఆదర్శ నగర్ కాలనీలో ఒక బజారు ఆంధ్ర, ఇంకో బజారు తెలంగాణ, అట్లా భద్రాచలం టౌన్లో కూడా ఆంధ్ర ప్రాంతాన్ని కలిపేశారు, కొంత భాగం ఆంధ్ర ప్రాంతం కలిపేశారు. రెండు వైపులు భద్రాచలానికి అర్ధచంద్రాకారంలో గోదావరి నది ఉంటుంది, కాబట్టి భద్రాచలం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. రెండోది, పోలవరం ముంపుకి గురి కానటువంటి గ్రామాలని కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తన పోలవరం ఆర్డినెన్స్లో కలిపేసింది ఏపీలో. ఇప్పుడు అక్కడ సాంస్కృతికంగా కానీ అన్ని రకాలు, ఆర్థికంగా కానీ అన్ని అన్ని విషయాల్లో ఆ భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న పంచాయతీలు, గ్రామాలన్నీ కూడా పొద్దున్నేస్తే అన్ని రకాల సంబంధాలు భద్రాచలంతోనే ఉంటాయి. కానీ జిల్లా కేంద్రమేమో కాకినాడలో ఉంటుంది. కాబట్టి దీని మీద మొన్న కేసీఆర్ ఏం చెప్తారంటే, నేను మొన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు సరేలే అన్నారు, కానీ తర్వాత ఏం పట్టించుకోలేదు అని చెప్పి అసెంబ్లీలో చాలా వేగంగా సమాధానం చెప్పాడు. ఇది కేవలం ముఖ్యమంత్రికి, తెలంగాణ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం కాదు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వేరే ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం కాదు కదా. ఇది 2 రాష్ట్రాల సమస్య అంటే దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సింది ఎవరు? కేంద్రం. కేంద్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి దీన్ని పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఈ సమస్యను సృష్టించింది కేంద్రం కాబట్టి దీన్ని పరిష్కరించే బాధ్యత కూడా కేంద్రం మీద ఉంటుంది. ఎందుకంటే ఒకే ఒక్క నిమిషంలో కలంపోటుతో ఈ తప్పు చేసింది, మరొక్క నిమిషం కేటాయిస్తే మరొక కలంపోటుతో 5 పంచాయతీలు ఇందులో కలపచ్చు. 8 మండలాలు ఇచ్చారు కదా, కాబట్టి ఈ 5 పంచాయతీలు ఇందులో కలవాలంటే కేంద్రానికి సంబంధించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో 1 ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగువాడు, అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి, మరి బండి సంజయ్ ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్రాన్ని పాలించే పార్టీకి అధ్యక్షుడు, వీళ్ళు కూడా దీనికి ప్రధానమైనటువంటి బాధ్యులు అవుతారు. వాళ్ళు కేసీఆర్ వీళ్ళు ఇద్దరు కలిసి తలుసుకుంటే అవుతుంది. ఈ మధ్య చిన్నజీయర్ స్వామి భద్రాచలం వచ్చారట. ఆయన అక్కడున్న వాళ్ళు భక్తులు అడిగారు, ఆయన చాలా బ్రహ్మాండంగా భద్రాచలంలో ఆయనకు స్వాగతం పలికి ఆయనకి ఏదో సందర్భం తీసుకో, ఏంటండి మరి భద్రాచలం భవిష్యత్తు అని అడిగితే, అదేవిధంగా భద్రాచలానికి నిధులు ఇస్తామన్నారు ఏంటని అడిగితే ఆయన చెప్పిండట, నిధులన్నీ కూడా అక్కడ యాదాద్రికే ఖర్చు అయిపోయినాయి, మిగల్లేదు, భవిష్యత్తులో నిధులు భద్రాచలానికి ఇస్తామని చెప్పి ఆయన చెప్పాడంట. ఇవాళ కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో చిరంజీవి స్వామి లాంటి రాజ్యాంగేతర శక్తులు కూడా ఉన్నారు. కానీ అక్కడికి వస్తారు, వాళ్ళందరి యొక్క ఆతిథ్యం స్వీకరిస్తారు, వాళ్ళందరితో పూజలు అందుకుంటారు. కానీ వీళ్ళెవరు కూడా బీజేపీని ఆదరించే వారు కూడా ఉండుండొచ్చు అక్కడ. కాబట్టి టీఆర్ఎస్, బీజేపీ, చిరంజీవి స్వామి వీళ్ళందరూ కూడా కేవలం గోదావరి దాటి వచ్చి మాటలు చెప్పి తప్పించుకొని పోతున్నారు. దీనికి ఒకటే పరిష్కారం, భద్రాచలం ప్రజలు 1, వీళ్ళు వాళ్ళ బాధ్యతలు నిర్వహించకపోతే వాళ్ళని మనం నేరస్తులుగా పరిగణించాలి, తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయాలి, తీర్మానం చేయమని చెప్పి భద్రాచలం ఎమ్మెల్యే అనధికార తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, అదే సందర్భంగా ఆ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని కేంద్రం ముందు పెట్టాలి. అదేవిధంగా రైల్వే లైను చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, గోదావరి నది మీద బ్రిడ్జ్ కట్టాలంటే ఇంకా చాలా డబ్బులు అవుతాయి కాబట్టి సారభాగ వరకు వేసిన రైల్వే లైన్ సరిపోతుంది, 13 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తే భద్రాచలానికి వస్తుంది. ఇప్పటికీ ఈ మోడీ ప్రభుత్వం 7 కేంద్ర బడ్జెట్లు, రైల్వే బడ్జెట్లు ప్రవేశపెట్టింది, కానీ 13 కిలోమీటర్ల రైల్వే లైన్ వేయడం కోసం సిద్ధపడలేదు. కాబట్టి వీళ్ళెవరికి కూడా భద్రాచలం మీద సరైనటువంటి ప్రేమ లేదు. భద్రాచలం ప్రజలు వీళ్ళని ప్రేమిస్తున్నారేమో తెలియదు, కానీ భద్రాచలం ప్రజల్ని మాత్రం వాళ్ళు పట్టించుకుంటున్నట్టు లేదు. కాబట్టి ఈ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా 5 విలీన పంచాయతీలని భద్రాచలంలో కలపటం కోసం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం కోసం అఖిల పక్షాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. దానికోసం ఈ రాష్ట్ర బీజేపీ, తెలంగాణ బీజేపీ నాయకులు, ఇక్కడున్న కేంద్ర మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి బాధ్యత వాళ్ళు తీసుకునేలాగా మన
ఈ భద్రాచలం పట్టణం ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమై ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పాలించేటువంటి పార్టీలు దానికి బాధ్యులు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళందరూ ఏకమై వాళ్ళిద్దరి మీద ఒత్తిడి చేయకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు, పోరాడకపోతే ఏ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు అనే విషయాన్ని భద్రాచలం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.